కావలి పట్టణంలోని కలుగొలమ్మ శాంబవి దేవస్థానంలో ఆషాఢమాసం ప్రత్యేక పూజలు జరిగాయి. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారు శాకాంబరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు ఇచ్చిన వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు, విశేష పూజలు జరిగాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీ 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 కలుగొలమ్మ అమ్మవారి యొక్క దివ్య దేవస్థానం ఎందు ఆషాఢ మాస శుక్రవారం మొదలైనటువంటి ఈ రోజున విశేషంగా శాకాంబరి జరిగింది. ఈయని ఆకుకూరలతో కూరగాయలతో అలంకరణ చేసేటటువంటి కార్యక్రమం, ఈ శాకాంబరి అలంకారం ప్రతి ఆషాఢ మాసంలో కూడా మన అమ్మవారి దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది. పూర్వము ఒకనొకప్పుడు కరువు కాటకాలతోటి భక్తాదులందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి సమయంలో అమ్మవారు శాకాంబరి అవతారమును దాల్చి, అంటే ఆమె శరీరములోనే ఆకుకూరలను, కూరగాయలను, పప్పుధాన్యములను, ధాన్యములను, వరిధాన్యములను సృష్టించి ఆ మహాతల్లి ప్రజలకు అందజేసిందని, ఆ ప్రజలందరూ కూడా అమ్మవారు సమర్పించినటువంటి ఆ యొక్క ధాన్యాన్ని, ఆకుకూరలను, కూరగాయలను చెట్టుగా వేసినప్పుడు అప్పుడు ఆ ఆకుకూరలు, కూరగాయలన్నీ కూడా విశేషమైనటువంటి మొక్కలుగా వలచి చెట్టుగా మారి అందరికీ కూడా ప్రసాదాన్ని రూపంలో కూరగాయలు, ఆకుకూరలు, ధాన్యము, వరిధాన్యము, పప్పుధాన్యములన్నీ కూడా అందచేశారని పూర్వంలో మహర్షుల ద్వారా పురాణములలో, దేవీ పురాణములలో తెలియజేయడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకాంబరి అలంకారం చేసినట్లయితే ఆకుకూరలతో, కూరగాయలతో అమ్మవారిని అలంకారం చేసి ఆ ఆకుకూరలను, కూరగాయలను చెట్టుగా వేసుకొని అమ్మవారిని పూజించినట్లయితే, ప్రకృతిని ఆరాధించినట్లయితే అమ్మవారి యొక్క దయతో ఆకుకూరలు, పంట వస్తువులు, కూరగాయలు అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని, వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని ఒక చిన్న ప్రతీతి భక్తుల యొక్క విశ్వాసం. అదేవిధంగా మన యొక్క కావలి పట్టణంలో అమ్మవారి దేవస్థానంలో శాకాంబరి అలంకారాన్ని విశేషంగా నిర్వహించడం, ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, శ్రీచక్రాభిషేకం, భక్తులు దాతలు సమర్పించినటువంటి కూరగాయలు, ఆకుకూరలతోటి అమ్మవారి విశేష అలంకరణ, సాయంకాలం లలితా సహస్రనామ పారాయణం, పల్లకీ సేవ అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. భక్తాదులందరూ కూడా ఇదే విధంగా ప్రతి ఆషాఢ మాసంలో ఈ కార్యక్రమంలో పాల్గొని తెలుస్తారని అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రజలందరికీ, భక్తాదులందరికీ కూడా ప్రార్థించారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా, స్పైన్, కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి, కావలి.